వంటకి సామాన్లు ఇస్తాను బుద్ధిగా వంటకి అరసోలడు బియ్యం జాగ్రత్త కన్ను పెరిగిపోయి పిడికెడు కందిపప్పు రెండే రెప్పలు చింతపండు ఉండే దిక్కిన మీ కూరకి సగం పులుసు సగం సాంబారు ఒకటే మిరపకే ఉల్లిపాయ సగం వాడు సగం రాజు ఇంకా అవసరం ఏమన్నా వస్తారు నిన్న వస్తారు వాడే ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి నువ్వు పుట్టావులే వేరే రోజు పాలెల్లో నోరు మూసి చెప్పించేయి నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అవునే వెల్లుల్లిపాయల నిగనిగనిగా మెరిసిపోతూ ఉంటాను నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను ఏం తప్ప తప్ప తప్పున్నారా ప్రేమట ప్రేమ ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు ఎవరికినాలు నేను నిర్ణయిస్తాను నువ్వు అంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా నా అల్లుడు పుష్టిగా మతగడిసిలా ఉన్నాడు పాపం పెళ్ళై ఏడాది కూడా కాలేదు పెళ్ళై ఏడాది కూడా కాలేదు ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మావా నా సంపాదన నా చేతికిచ్చాడా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మతగడిసలా తయారవుతాడు నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి నలుగురు మనవలను కూడా కంటాడు ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు నేను పట్టుకోవడం లాంటి ఉండదు నోరు మూసుకు చెప్పింది అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను నువ్వు వెళ్ళి వంట చేయి ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా పైసా ఠికాణా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా కోచి పెట్టుతారమ్మాయిపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా వస్తాను ఒక్క పచ్చూరకాయ ఒక్క ఉల్లిపాయతో నేను నలుగురు వంట చేసి పెట్టాలంట చూస్తూనే ఉన్నాను అత్తయ్య మావయ్య సింగరాజు లింగరాజును మించిపోయాడు ఇక ఆ శిశుపాలని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు ముహూర్తం ముంచుకొచ్చింది వేస్తా దెబ్బకు దెబ్బ అదేదో తొందర చూడైనా చచ్చి నీ కడుపును పుడతాను వద్దు బతికి నాకు అన్నం పెట్టు పో వెళ్ళు అలివేలు అలివేలు ఎక్కడా మీరంతా అచ్చొచ్చిన ఆంబోతులో ఏమిటి అరుపులు అందరూ ఇక్కడే తచ్చాం చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బ్ లా వెలిగిపోతుంది నీ సరసం సంతకెళ్ళా చీకట్లో ఏమిటయ్యా చిందులాట చీకట్లోనే చిందులాడాలి సంతలోనే సరసం రాలి ఇలా దగ్గరికి వచ్చి చాలు ఏవయ్యా వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఆలస్యం చేశావు అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్ ఫైల్ అక్కర్లేదు అక్కర్లేదే ఇంట్లో సంపాదించేది నేను సుఖపడాల్సింది కూడా నేనే చని కనుక ఫీజు వేస్తాను అక్కడ నిలబడి ఉండు ఎవరది నేను నాన్నా మీ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు బొమ్మ నాన్నా ఆ ఎల్లడి శనిగాడేమో అనుకున్నా ఈ అనుమానం తట్టుబడ్డలు గాను అల్లుడు ఇంట్లో లేడయ్యా ఏడో వెళ్ళిపోయి ఊపు లైట్లు ఫ్యాన్లు ఏవే రెస్ట్ అడుగుతూ ఉంటే ఇంట్లో ఉత్సవాల్లో నిలబడతారని సమాధానం చెప్పండి భయపడతా ఎందుకమ్మా చెప్పు మరేమో నాన్నా లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని ఎందుకని మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్నా నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు ఒకటే నాన్నా అది కూడా నాకు ఇచ్చేశానని మరీ మరీ చెప్పారు చెప్తాడే చెప్తాడు అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు మొదలుస్తుంటానా వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు ఎందుకు అమ్మా అత్త అల్లుడు ఏకమై నాకు కొంపగా సంటేశారనమాట ఏం చేస్తావు హాయ్ మా ఆయన మాటల్లోనే వచ్చారు నువ్వురే లైట్స్ ఏమిట్రా నా ట్యూబ్ లైట్ ఫ్యాన్ లో ఏం చేశావు జస్ట్ అమ్మేశారు ఈ పోలీసు హాస్పిటల్ కొనే దౌర్భాగ్యం ఎవడరా నీకంటే దౌర్భాగ్యుడే గారి పేరు చెప్పను చెప్పవా చెప్పవా చెప్పరు చెప్పబోతే నేను చంపేస్తా నీ ఆవేశం రామేశ్వరం కెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా వెళ్ళని అత్తయ్యా ఇన్నాళ్ళు సెల్యూడు కొట్టి కొట్టి చేతులు ఎప్పుడుంటాయి అక్కడైతే రాలేని కూడా అలా చెప్పావు బాబు పీడ విరగడైపోతుంది అవునా అదే మంచిది మీ ముగ్గురు ఒకటైపోయారా ఒరేయ్ ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కలన్న ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడమైపోయావు అనమాట చూస్తాను రాడు నీ సంగతి చూస్తాను చూడు చూసావా అత్తయ్య ఇది మన మొదటి పాశుపతాస్త్రం ఎలా ఉంది రియాక్షన్ బ్రహ్మాండంగా ఉంది ఏరా పరమేశ ఎక్కడికి బయలుదేరా ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను ఎక్కడికే అని అడిగాం ఇంకేమొస్తుంది ఉద్యోగం గోయిందా ఇది పట్టుకురా నేను చెప్పిన పంచి ఏమిటి నా బూట్లు ఉన్నాయా ఉన్నాయా ఎక్కడికి పోలేదే ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి ఎవరో తెలుసా బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి పాలిష్
నా యూనిఫామ్ ని చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? ఆ అలాగే అలాగే. అల్లుడు అంటే నీలా ఉండాలరా, ఉద్యోగం లేదన్నావుగా, ఎదో ఇలాంటి పనులు చేస్తారా, ఇలా ఇచ్చి. బావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పడ పడ పాలిష్ చాలా చాలా చంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మామా పాలిష్ చుంబిస్త్రీ. ఏం చేస్తున్నారా? రెడీ రెడీ రెడీ, పల పల పాలిష్ చాల చాల చంపిస్త్రీ. ఒరే, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్నే అల్లుడుగా చేసుకుంటా. థాంక్యూ మామా. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావునే రా. ఆ మేధావి మీరు? ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ, సత్యవరా. ఆ సదవకాశం కూడా నాకే ఇవ్వమయ్యా. వీళ్ళు ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే, ఇలాగే పది జన్మల దాకా చంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం, మహద్భాగ్యం. నువ్వు పర్మిషన్ ఇస్తా నేను కాపురం తీసుకెళ్తాను. అయ్యో మామయ్యా, మావ ఏంటి కనపడుతుంది సమానం కళ్ళు మీరు చెప్పేస్తే రౌరవాడ నగర్ పోతాను నేను. మామయ్యా పెద్దవాళ్ళని గౌరవించాలని కందమావలు చదివాను. తప్పురానా? పట్టకూడదు, పట్టకూడదు. ఏమైందిరా చెప్పండి. నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎమ్మో పంపిస్తారా? ఫోన్ చేద్దుకండా. ఇక్కడికాదు, అక్కడ. ఏమిటో మామయ్యా, ఇన్నాటి మీ చేతి పట్టి తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి బుత్తువంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు, పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొనీ మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి కుండలరా, ఆరోగ్యానికి మంచిది. కూర్చో, ఇక ప్రారంభించు. ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాస్టర్ కుక్క పనిచేస్తున్న వాడు మావయ్య, అత్తయ్య పాలు పడ్డావు. పంటలు పాళ్ళన్నీ సమానంగా సమపాలంగా ఉన్నాయి మావయ్య, అన్ని సమపాలంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా లేదు మావయ్య, కొంచెం కారం తక్కువైంది, కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య, ఎలా చూస్తావు దూర కానీ. Thank you.